ప్రజలకు ఏమైతే చెప్పామో అది చెయ్యాలని చెప్పి సంక్షేమానికి మరొక ప్రయారిటీ ఇచ్చి చెప్పిన టయానికి చెప్పిన డేట్కి డబ్బులు వేస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసింది. ఇంత గొప్పగా సంక్షేమం ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సుమారు 2,000,00,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వేసాం. మీ అందరే తెలుసు. సో ఇంత పెద్ద ఎత్తున మనం అడగని డైరెక్ట్గా బెనిఫిట్ చేయడం వలన ఎక్కడైతే పంచాయతీకి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించి లేదు ఎంపీటీ సంబంధించి ఇట్లాంటితో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంతో మేము ఎంపీటీని అయ్యాం, నేను ఎంపీటీసీని అయ్యా, నేను పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యా, నేను ఈ రోడ్డు అడుగుతున్నా ఇంతవరకు రాలా అది రాలా ఇలాంటివి కొన్ని కొన్ని ఉండయి. అవసరాలను బట్టి వాటి కూడా డబ్బుని అలకేట్ చేసి చేస్తున్నాం. మొన్న దాకా ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు అలా బిల్లులు దాని మాట వాస్తవం. దాని మూలాన వర్క్ ఏదైనా ఉన్నా కూడా ఆ మాట బిల్లు రావట్లేదు అనే మా ప్రచారంతో ఎవరు ముందుకు రాని మాట కూడా వాస్తవం. మెల్లిగా సమస్యలన్నీ పోయి ఈరోజు సచివాలయాలు కానీ ఎక్కడైతే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనం వర్క్ చేసాం అటన్నిటి బిల్లులు కూడా క్లియరెన్స్ చేసుకుని వచ్చాం. అలాగే ఇప్పుడు నిర్ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం సచివాలయానికి ఏదైతే మనం 20,00,000 రూపాయలు ప్రతి సచివాలయానికి ఇచ్చాం అంటే సుమారు మన ఒక జనాల నియోజకవర్గంలోనే 16 కోట్ల రూపాయలు సచివాలయాలు అంటే 81 జనాలయానికి సుమారు 16 కోట్ల రూపాయలు అంటే చూసుకోండి ప్రతి గ్రామంలో ఆ సచివాలయ పేదలు 20,00,000 రూపాయలు ఓ పక్క జరుగుతుంది, ఇంకో పక్క 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్. ఈ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ మనకు లేట్ అయింది. వాటి మూలానే మనం ప్రోగ్రెస్ని చూపించలేకపోయాం. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి పేషి కానీ మీద ఎక్కువగా తరచు ఎమ్మెల్యేలు అందరం మేము కూడా అడగటం వల్ల వీటి మీద మొత్తం మానిటరింగ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బిల్లులు దగ్గర దగ్గర 60-70% బిల్లులు అన్ని కంప్లీట్ జరిగింది. సో ఇప్పటి నుంచి సచివాలయ పరిధిలో ఏదైతే గడప గడపకి వర్క్లో 20 లక్షలు ఇప్పుడైతే యాజకుడే ఇక్కడి నుంచి మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం ఈ వర్క్లు చేసిన ఇమీడియట్గా మేబీ వారం రోజుల్లోనే బిల్లు పడేట్టు కూడా ప్రభుత్వం చర్య తీసుకుంది. వెంటనే అంటే చేసి బిల్లు కట్టగానే వారం రోజుల్లోనే బిల్లు అయ్యేది కూడా ఆ 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వాటిని అకౌంట్ వేసి చేయడం కూడా జరిగింది. అందుకే దయచేసి ఈ వర్క్స్ ఈ అనుకోండి మీరు కూడా మానిటరింగ్ చేస్తే ఫోకస్ చేయండి. వీటి మీద మీరు కానీ నేను కానీ ఎందుకంటే మీరే ఇక్కడ ఉన్నాళ్ళు ప్రజాప్రతినిధులే, నేను ప్రజాప్రతినిధి. మనందరం ఎందుకు ఈ ఉన్న సమస్యని వీటి మీద చేయలేకపోయామనేది కూడా మనందరికి తెలుసు. ఇప్పుడు స్పీడ్ అయింది కాబట్టి ప్లస్ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద కేర్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. సో మనందరం గ్రామాల్లో ఏ పర్సన్స్ అయితే మనం వర్క్స్కి పెట్టామో మీరు కూడా మానిటరింగ్ చేసి కొంచెం స్పీడ్గా కేర్ తీసుకుంటే ఆ గ్రామాల్లో ఎంపీటీసీ పరిధిలో కానీ పంచాయతీ ప్రెసిడెంట్ పరిధిలో కానీ మీరు కూడా ఈ వర్క్స్ అన్నింటినీ పూర్తి చేసే విధంగా మీరు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని చేయండి. నేను సమస్యని చెప్పాను, నేనేం దాచుకుంటున్నాను, నేను క్లారిటీగానే మాట్లాడుతున్నాను. ఎందుకు మనం స్పీడ్ అప్ చేయలేకపోయాం, ఎందుకు గ్రామాల్లో ఇది అంటే ఉన్న సమస్య అండి. ఈరోజు ఆ సమస్యను అభినందించాం. నా క్లాక్ ఆలోచించి వచ్చాయి ముఖ్యమంత్రి గారు సుమారు 2,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇవ్వమంటే ఇలా చేశాను కాబట్టి ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈరోజు దాన్ని కూడా అధిగమించాం. ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు వస్తే ఈ ఇంకా స్పీడ్ అయ్యి ఈ గత నెలలోనే పడేది, పోయిన నెలలోనే పడేది. ఇవన్నీ మా పండిన లేటుగా పాపం ఇవన్నీ మొత్తం వాళ్ళని కొంచెం లేదు. ఇప్పుడైతే మొత్తం పడుతుంది. అలాగే హౌసింగ్ కూడా ఎక్కడైతే మనం లేబర్స్ ఇచ్చామో